అధిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా విషాద నెలకొంది. కొత్తపేట ఆత్రేయపురంలో పిచ్చుకలంక వద్ద గోదావరిలో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు రాజమండ్రికి చెందిన రేలంగి రాజలక్ష్మి, జట్టా శ్రీదేవిగా గుర్తించారు. ఇటీవల జుట్టా శ్రీదేవి హోంగార్డుగా ఎంపికైంది. రోజు రన్నింగ్ కోసం గోదావరి పిచ్చుకలంక వద్దకు ఇద్దరు యువతులు వస్తున్నట్లు పోలీసులు స్థానికులు తెలిపారు. రైట్, ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. థ్యాంక్ యూ మనోజ్. రాజమండ్రికి చెందిన ఇద్దరు యువతులు ఈరోజు ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో గల్లంతైనట్లు తెలుస్తుంది. రోజు వీరిద్దరూ రాజమండ్రి నుంచి పిచ్చుకలంక వచ్చి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల పోలీసు సెలక్షన్ కోసం వీరు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అందులో ఒక యువతి చిట్టా శ్రీదేవనే ఉన్నాయి. ఇటీవల హోంగార్డ్ గా సెలెక్ట్ అయ్యి ఆమె విధులు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మీరు ప్రతిరోజు ఆత్రేయపురం పిచ్చుకలంక వచ్చి అక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు రోజులాగా ఈ రోజు కూడా ఉదయం వచ్చి ప్రాక్టీస్ చేసిన అనంతరం అక్కడ వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో అక్కడ స్థానిక గోదావరి గట్టున స్నానం చేసేందుకు దిగి గల్లంతైనట్లు స్థానికులు చెబుతున్నారు. వీరికోసం ఆత్రేయపురం పోలీసులు అదేవిధంగా రెస్క్యూ టీం కూడా గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు యువతులు రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. ఒకరు రేలంగి రాజలక్ష్మి, మరొకరు చిట్ట శ్రీదేవిగా గుర్తించడం తెలుస్తుంది. అయితే వీరిద్దరూ రాజమండ్రికి చెందిన వారు కావడం, ప్రతిరోజు ఇక్కడికి రావడం ఇక స్థానికులు చూస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు యువతులు గల్లంతున్న పట్ల రాజమండ్రిలో విచార స్థాయిలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు యువతులు ఇద్దరు కూడా 22-23 సంవత్సరాల యువతులే. వీరిరువురు గోదావరిలో గల్లంత అవడం పట్ల వారి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వీరి గురించి ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. గోదావరి మధ్యలో అక్కడక్కడ పాయల్లో కూడా పోలీసులు పడవలపై అదేవిధంగా నాటు బోట్లపై గాలింపు చర్యలు అయితే చేపట్టారు మనోజ్. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.